फ्रेंड्स वेलकम टू एवरी ट्रेंडी टॉपिक्स नेनु मियानंद कुमार फ्रेंड्स इवाल्टी वीडियो ने स्टार्टिंग नुंची एंडिंग वरकु एक्कडा स्किप काकुंडा चूडंडी चूस्तेने असलु एंटी वीडियो लास्ट वरकु चूस्तेने अर्थमैतदि इंकेंदुकु लेटु लेट्स स्टार्ट अवर एपिसोड నయగర్ వాటర్ ఫాల్స్ గురించి ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం, కెనడాలోని ఒంటారియో రాష్ట్రం సరిహద్దుల మధ్య రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జలపాతం ఇది. ఈ జలపాతం నయగర్ జార్జ్ తీరంలో ఉంది. పెద్దది మరియు చిన్నదిగా కనిపించే ఈ జలపాతం గుర్రపు నాడ ఆకారంలో ఉంటుంది. అమెరికన్ ఫాల్స్, బ్రిడల్ వేల్ ఫాల్స్ అమెరికన్ ప్రాంతంలో ఉన్నాయి. ది హార్షు ఫాల్స్ కెనడా ప్రాంతంలో ఉన్నాయి. అమెరికన్ ఫాల్స్ అమెరికా వైపు గోటు ఐలాండ్ ద్వారా విభజించబడి ఉంటాయి. దీన్ని చిన్నదైన బ్రిడల్ వేల్ ఫాల్స్ కూడా అమెరికన్ ప్రాంతంలో న్యూనా ఐలాండ్ గా విభజించబడి ఉంటాయి. హార్షూ ఫాల్స్ కూడా అంతర్జాతీయ సరిహద్దు 1892లో చేయబడింది. నయగర వాటర్ ఫాల్స్ ఇది చాలా పెద్ద జలపాతం, మొత్తం అత్యధికమని భావిస్తున్నారు. నిలువుగా పడుతున్న జలపాతం ఎత్తు 165 అడుగులు. ఇది ఉత్తర అమెరికాలోని హార్షూ జలపాతం ఎత్తు. జలం పరిమాణంలోకి తీసుకుంటే అత్యంత శక్తివంతమైనదిగా భావించబడుతుంది. ఈ జలపాతం బఫెల్లో నగరానికి 27 మైళ్ళ దూరంలో ఉంది. న్యూయార్క్ ఆగ్నేయ టొరంటోల నుండి 75 మైళ్ళ దూరంలో రెండు నగరాల మధ్యగా ఉంది. దీనిని నయగారా ఒంటారియో లేదా నయగారా న్యూయార్క్ అని పిలుస్తుంటారు. నయగారా వాటర్ ఫాల్స్ కి ఆ పేరు ఎలా వచ్చిందనే దానికి పలు సిద్ధాంతాలు ఉన్నాయి. బ్రూస్ టిగ్గర్ అనే ఇరాకీ సైంటిస్ట్ అభిప్రాయాల ప్రకారం 17వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ మ్యాప్ లో చూపించిన విధంగా ఈ ప్రాంతంలో నయాగారేగా అనే జాతి వారు నివసించే వారని, వారు అక్కడ నివసిస్తున్నారు కాబట్టి ఆ జాతి పేరు మీదుగానే నయగారాకి నయగారా వాటర్ ఫాల్స్ అనే పేరు వచ్చిందని అతడి అభిప్రాయం. నయగారా జలపాతం రెండు భాగాలుగా విభజించబడింది. ఒకటి హార్షూ ఫాల్స్, రెండవది అమెరికన్ ఫాల్స్. హార్షూ ఫాల్స్ ఎత్తు 173 అడుగులు, అమెరికన్ ఫాల్స్ ఎత్తు 70 నుండి 100 అడుగులు. హార్షూ ఫాల్స్ వెడల్పు 2600 అడుగులు, అమెరికన్ షూ ఫాల్స్ వెడల్పు 1060 అడుగులు. అమెరికన్ సరిహద్దు తీరం, కెనడా సరిహద్దు తీరం మధ్య దూరం 3409 అడుగులు. ఈ జల ప్రవాహం శిఖరాగ్రంలో ఉండే సమయంలో నయగారా జలపాతం నుండి 1 సెకండ్కు 202,000 గణపు అడుగుల జలం పడుతుంది. ఈ జలపాతం కెనడా లేక్ ఎర్రే సరస్సు నుండి పొర్లి ప్రవహించడం వలన ఇది ఏర్పడింది. ఈ జలం నయగారా జలపాతంగా పడి నయగారా నదిగా ప్రవహించి ఒంటారియో నదికి చేరుకుంటుంది. ఇది వసంతకాలం చివరి భాగం లేదా ఎండాకాలం ఆరంభంలో అత్యధికంగా ప్రవహిస్తుంటుంది. వేసవి కాలంలో 90% నీటిని హార్షూ ఫాల్స్ లో వదిలి 10% నీటిని జల వినియోగానికి వాడుకుంటారు. హార్షూ ఫాల్స్ పైభాగంలో లాకులను ఉపయోగించి నీటిని క్రమబద్ధీకరిస్తారు. పగటిపూట 100,000 గణపు అడుగుల నీటిని, రాత్రిపూట చలికాలంలో 50 గణపు అడుగుల నీటిని జలపాతానికి వదిలేస్తారు. లేత ఆకుపచ్చ రంగులో భూమిని కోసుకుంటూ ప్రవహిస్తున్న ఈ జలపాత జలాలు 1 నిమిషానికి 60 టన్నులు కరిగిన ఉప్పు, రాతి పిండిని తీసుకుని వచ్చి నయగారా నదిలో పడవేస్తుంటుంది. ప్రస్తుత నయగారా పూడిక ఎత్తు సంవత్సరానికి 1 అడుగు, చారిత్రక పూడిక ఎత్తు సరాసరి 3 అడుగులు. ఈ భూమిని ఊచకోత కారణంగా ఎర్రి సరస్సు లోతు తగ్గిపోవడం కారణంగా ఇప్పటి నుండి 50 సంవత్సరాల తరువాత నయగారా సరస్సు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అంతకుమించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మా ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలాగే ఈ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బై, టేక్ కేర్.